అక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ. అండ్ బేసిక్గా 2014లో నా జీవితం కూడా ఒక వైట్ పేపర్ లాంటిదే. దాని మీద నేను అది అన్న అవకాశం ఇవ్వాలని ఆ పేపర్ మీద రాశాను. అప్పుడు ఆయన ఇచ్చాడు, ఆ తర్వాత నాకు ఇలాంటి లైఫ్ వచ్చిందనమాట. అందుకే అలాంటి అభి అన్న లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతూనే ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరే చూసి ఇది జబర్దస్త్ అనుకుంటున్నారు. అభి అన్న గురించి చెప్పాలంటే ఆయన దగ్గర నేను చాలా రోజులు వర్క్ చేశాను కాబట్టి ఆయన మంచితనం కానీ క్రమశిక్షణ కానీ అలాగే సహాయం చేసే మనస్తత్వం కానీ అవన్నీ నేర్చుకున్నాం మేము కూడా. నేనే కాదు మా జబర్దస్త్ చాలామంది కూడా అభి అన్నకున్న ఈ మంచి లక్షణాలను అందరూ ఫాలో అవుతారు. సహాయం చేయడంలో అలాగే మా రోజమ్మ గారు కూడా ఆవిడ అంటే చాలా సహాయం చేయడంలో ఒక పెద్ద దిక్కు అంటారు కదా అలాంటి టైప్ అనమాట. ఆమె రీసెంట్గా పేపర్లో చదివాను, ఒక ఒక అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని బాగా చదివించి ఇప్పుడు ఆ అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చేలా చేశారు. అలాంటి అంటే బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు మన వాళ్ళు సహాయం చేయడం అంటే ఎలాంటి సహాయాలు చేస్తారంటే బయట ఒక బండి వెళ్తుంటే ఏమంటే మీరు స్టాండ్ తీసుకోలేదు చూడండి కొంచెం, అది ఏమంటే మీ ముందు లైట్ ఎరుగుతుంది కొంచెం చూసుకో, ఇలాంటి సహాయాలు చేస్తారు. కానీ పెద్ద పెద్ద సహాయాలు ఎవడో చేయడు కాబట్టి వీళ్ళందరినీ చూసి పెద్ద పెద్ద మంచి సహాయాలు చేయాలని. అలాగే ఈ వైట్ పేపర్ సినిమా 10 గంటల్లో తీయడం, మామూలుగా ఎవరికైనా ఏదైనా పని తొందరగా చేస్తే షుగర్ అంటారు, నాకు తెలిసి మన డైరెక్టర్ గారికి చాలా షుగర్ ఉంది, మరి 10 గంటల్లో తీసేసాడు సినిమా. 10 గంటల్లో 2 గంటల సినిమా 10 గంటల్లో తీసేశారంటే అది మామూలు రికార్డు కాదు. అందరూ మాట్లాడుకోవాల్సిన అంటే ఇలా మన స్టార్ హీరోలు కనుక ఇలా 10 గంటల్లో తీసేస్తే మనం నెలకు 3 సినిమాలు తీసేయచ్చు మన వల్ల. అయ్యో బాబోయ్, అది అభి అన్నకే చెందింది ఆ రికార్డు. ఈ వైట్ పేపర్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రొడ్యూసర్కి ఆయన ఖర్చు పెట్టిన క్షణాలకి వాటికి తగ్గట్టు అన్నిటికీ సంబంధించి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.